మనందరికీ తెలుసు గత కొంతకాలంగా ఇన్ఫ్లుయెన్జా అంటే హెచ్ త్రీ ఎన్ టూ వైరస్ అనేది భారీగా విస్తరిస్తోంది ప్రతి ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే మినిమం ఇద్దరు ఈ ఇన్ఫ్లుయెంజాతోని ఎఫెక్ట్ అవుతున్నారు అని ఈ వార్తలు పది రోజుల నుంచి కూడా చక్కర్లు కొడుతున్న సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే చాలామంది జ్వరాలతో బాధపడుతున్నారు అండ్ ఈ ఇన్ఫ్లుయెంజా లక్షణాలతో చాలామంది హాస్పిటల్స్కి క్యూ కడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది కానీ మెయిన్ రీజన్ ఏంటంటే రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉందో వాళ్ళే దీని బారిన పడుతూ ఉన్నారు ఈ ఇన్ఫ్లుయెంజా వారిపైనే అటాక్ చేస్తోంది అని ఐసీఎంఆర్ ఒక హెచ్చరిక జారీ చేసింది యా ప్లీజ్ సో దానికి తగ్గట్టుగానే ఫుడ్ కానీ లేకపోతే జాగ్రత్తలు కానీ తీసుకోండి అని చెప్తోంది సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక ఇరవై ఏడు ల్యాబరేటరీలకు సంబంధించిన అన్ని టెస్ట్లు ఆర్ దానికి సంబంధించి ఈ లక్షణాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ల్యాబ్స్లో టెస్ట్ చేసిన తర్వాత నిర్ధారించుకున్న రిపోర్ట్ ఇది ఇన్ఫ్లుయెంజా లక్షణాలు ఎలా ఉంటాయి అంటే దగ్గు జ్వరం చలి వికారం వాంతులు అవుతున్నాయి గొంతు నొప్పి ఉంటుంది అతిసారం ఉంటుంది ముక్కు కారుతోంది తుమ్ములు ఎక్కువగా ఉంటున్నాయి సో ఈ వైరస్ సోకినప్పుడు కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది అండ్ ఛాతిలో నొప్పి ఉంటుంది అసౌకర్యంగా ఉంటుంది ఆహారం మింగడంలో కూడా ఇబ్బంది ఉంటుంది నిరంతరం జ్వరం వస్తూ తగ్గుతూ ఉంటుంది అండ్ చాలా కాలం పాటు జ్వరం అలాగే ఉంటుంది ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఇది ఫస్ట్ నుంచి కూడా ఈ సిమ్టమ్స్ డెఫినెట్లీ ఉంటాయి మీ అందరికీ ఆర్ ఈ రోగ శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుంది వాళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు అని డాక్టర్స్ అండ్ హై ఐసిఎంఆర్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది సో అందులో భాగంగానే ఇవన్నీ సింటమ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలా మందిలో కనిపిస్తున్నాయి అండ్ డాక్టర్స్ కూడా ఇదే చెప్తున్నారు కొంత జాగ్రత్త తీసుకోండి అని సో వైరస్ ఎలా వ్యాపిస్తుంది ఒకసారి చూద్దాం హెస్త్రీ అండ్ టూ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటు వ్యాధి సో దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ వచ్చే తుంపర్ల ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తోంది మనకు అందరికీ తెలుసు ఈ ఇన్ఫ్లుయెన్జా ఏదైతే ఉందో డెఫినెట్లీ కోవిడ్కి సంబంధించిన సిమ్టమ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఎట్లయితే కోవిడ్ వ్యాపించిందో ద సేమ్ సిమ్టమ్స్ ఎస్ త్రీ అండ్ ఎన్ టూలో కూడా కనిపిస్తోంది సో ఎక్కువగా ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా ఫాస్ట్గా వ్యాపిస్తోంది గర్భిణీ స్త్రీలు అండ్ చిన్నపిల్లలు వృద్ధులు అండ్ దీర్ఘకాలిక వైద్య సమస్యలతో ఉన్న వాళ్ళు చాలామంది ఈ వైరస్ బారిన పడుతూ ఉన్నారు సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి సో రోగ శక్తి తగ్గడమే దీనికి ఎక్కువగా కారణంగా కనిపిస్తోంది ఇన్ఫ్లుయెన్జా లక్షణాలు ఎక్కువగా రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుంది వాళ్ళకే సోకుతోంది వాళ్ళ నుంచి మిగతా వాళ్లకు వ్యాపిస్తోంది సో ప్లీజ్ కొంత జాగ్రత్త అయితే అవసరం డాక్టర్స్ దగ్గరికి కంపల్సరీ కన్సల్టెన్సీ తీసుకోండి జ్వరం వచ్చింది కదా అని సొంత వైద్యం అయితే డెఫినెట్లీ వద్దు సో ఇట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని సంప్రదించండి ఆయన ఇచ్చిన మందుల్ని వాటినే వాడి ఆయన చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ ఇన్ఫ్లుయెన్జా నుంచి బయటపడండి